జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి రాయపాటి అరుణన్ నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అరుణ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. సమస్యలపై స్పందించే విధానం, విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చే వాక్పటిమను గమనించి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలను అరుణకు అప్పగించారు. నేను చాలా గొప్ప అభిమానిని. కొబ్బరి చెప్పులు అమ్ముకొని కోట్లు కూడబెట్టి ఓట్లు కొల్లగొట్టడం అనేది ఎలాగనేది ఎప్పటి నుంచో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఒక మార్కెటింగ్ ఎంప్లాయీని కాబట్టి అందుకే ఆయనకు నేను మంచి అభిమానిని. ఆయన నిన్న కళ్యాణ్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పదం అని అనలేము, అది పెద్ద పదం. వాళ్ళకి అసలు వాళ్ళు మొదటి నుంచి పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి లూజ్ టంగులు అలాగే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి పాపం ఇతను ఒక్కడిని అనలేము. కానీ ఆయనకు సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అయ్యా కొబ్బరి చెప్పుల మంత్రి గారు, సిపిఎస్ అంటే కంట్రిబ్యూషనరీ పెన్షన్ అన్న సంగతి మర్చిపోయి చింతామణి పబ్లిక్ షో అనుకోని సిపిఎస్ రద్దు చేయమంటే చింతామణి పబ్లిక్ షో రద్దు చేసిన ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి. ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఎలా చేశాడు, ఏం చేశాడు అని అర్థం చేసుకోలేనంత అమాయకులు ఎవరు రాష్ట్రంలో లేరు. ఆ ఉద్యోగులు ఏ పరిస్థితుల్లో మీరు పెట్టిన నిబంధనలకు తలొగ్గి ఆ సమ్మె విరమణ చేసుకున్నారో కూడా మేము అర్థం చేసుకోగలం. కోడికత్తితో మొదలైన రాజకీయం, బాత్రూమ్ హత్యలతో మొదలైన రాజకీయం, స్టేజ్ మీద ఉండగానే ఫోన్లలో బెదిరించిన రాజకీయం అంతా చూస్తూనే ఉన్నాం రాష్ట్ర ప్రజలుగా మేము. ఎందుకు స్వామి నోరం తొందరగా పారేసుకుంటారు? మగాడైతే పొత్తు లేకుండా రమ్మనండి, చంద్రబాబు తమ్ముడు, ఏబిఎన్ తమ్ముడు అని మాట్లాడుతున్నారు కదా. ఇదే క్వశ్చన్ నేను మీకు వేస్తున్నాను. మీరు నిజంగా మగాళ్ళైతే 151 మంది ఉన్నారు, మీరు నిజంగా సరే మగాళ్ళైతే ఆ ప్యాకేజ్ ఇచ్చింది ఎవడు, ఆ పేమెంట్ ఇచ్చింది ఎవడు, నిరూపించండి చూద్దాం. ఎన్ని రోజులండి ఇలాగే మాట్లాడతారు? మాటలు మంత్రులని మాకు తెలుసు, పనులు కూడా మొదలు పెట్టండి. రాష్ట్రానికి ఎలాగో ఏమి చేయలేరు, ఆ విషయం మాకు అర్థమైపోయింది. పాపం ఎలక్షన్ లో పెట్టిన డబ్బులు ఇంకా పూర్తిగా రాలేదట్టుంది అప్పులు ఆంధ్రప్రదేశ్ లో మీకు. ఇప్పటి వరకు ఒకవేళ వచ్చినా దాని జనం గురించి మీరు పనిచేసినా చేయకపోయినా ప్యాకేజ్ ఇచ్చారు, పేమెంట్ ఇచ్చారు, పేమెంట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, ప్యాకెట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారన్నారు కదా. అది ఎవరో ఇచ్చిన మగాడెవడో, నిరూపించే మగాడెవడో ముందుకు రండి. పొద్దు గోకులు ఎందుకయ్యా పాడిందే పాట పాచిపాళ్ళ దాసల్లాగా ఒకటే పాట పాడతారు నిరూపణ లేని పాట? మీకు చేత కాదు, మీరు పరమ చెత్త ఎదవన్నారు ఎదవలు అంతే. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 24లో ఖచ్చితంగా అది మీకు కూడా తెలిసేలాగా సమాధానం చెప్తారు. ఈలోపు నోరు పారేసుకునే ముందు ఆధారాలతో వచ్చి పారేసుకోండి. మేము కూడా సంతోషంగా చప్పట్లు కొడతాం, అబ్బా ఈ పనైనా కరెక్ట్ గా చేశారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అని చెప్పేసి. భాష జాగ్రత్త మంత్రి గారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి రాయపాటి అరుణను నియమిస్తూ పార్టీ అధ్యకుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అరుణ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. సమస్యలపై స్పందించే విధానం, విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చే వాక్పటిమను గమనించి పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలను అరుణకు అప్పగించారు.
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా అరుణ నియమించడం జరిగింది. వివరాలండి. జ్యోతి, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన రాయపాటి అరుణను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్న సాయంత్రం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయితే నియమించడం జరిగింది. గతంలో ఈయన ప్రకాశం జిల్లా కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ఏమో ఉన్నారు. అయితే జనసేన వేర మహిళలందరూ కూడా సవర్ణంగా ఏదైనా జనసేన అధ్యక్షుడి మీద మాట పండించకుండా ప్రశ్నించి కూడా ఉన్న సందర్భం అయితే ఉంది. అయితే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఏమ పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనటం, అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కూడా ఎలాంటి మాటలు పండివ్వకుండా ఎమ్మటే ఎవరైనా మాట్లాడిన విధానంలో ఆమెకు ఎమ్మటే కౌంటర్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే ఏమ ప్రతి విషయానికి కూడా చురుగ్గా పార్టీ కార్యకలాపాలలో పాల్గొనటం జరుగుతుంది. పార్టీ విధి విధానాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పుడప్పుడు చేరవేయటంలో ఏమ ముందుంటుంది. పార్టీలో ఎలాంటి విధానాలు ఉన్నాయో జనసేన ఆవిర్భావం నుంచి కూడా ఏమ చురుగ్గా పాల్గొనటం జరుగుతుంది. అయితే ఇదంతా గమనించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన సభలో కూడా మాట్లాడటం జరిగింది. వీర మహిళలకు కూడా ప్రాధాన్యత అయితే ఉంటుంది. వీర మహిళలు అందరూ కూడా జన సైనికుల్లాగా ముందుకు తీసుకెళ్లాలంటే కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఆవిర్భావ దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీ తొత్తుగా ఉంటుందంటూ కూడా కొంతమంది మహిళ జన వైసీపీ నాయకులు మాట్లాడిన నేపథ్యంలో ఈయన మంచిగా కూడా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమంటే అధికార ప్రతినిధిగా ఇవ్వటం కూడా ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.